జై అమరావతి జై హో అమరావతి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం అలాగే ఈ సభకు అమరావతి మహిళ చేసిన ఈ సభకు ఆదరంగా విచ్చేసిన అశేష ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఒక్క విషయం మాట్లాడదలుచుకున్నానండి అమరావతి మహిళ ఇంటిలో గడప దాటినటువంటి మహిళ ఈ రోజు రోడ్డెక్కి పిల్లా పాపల్ని వదిలేసి నడి రోడ్డు మీద ఎండనక వాననక చలనక నానా బాధలు పడుతూ ఒకవైపు ప్రభుత్వ వైపు నుండి వస్తున్నటువంటి ఒత్తిళ్లను తట్టుకొని ఎక్కడ టాయిలెట్ లేని చోట కూడా ఓర్చుకొని ఆత్మాభిమానాన్ని కూడా తలదించుకొని ఈ రోజు పాదయాత్ర చేసింది అమరావతి రైతుల కోసం కాదు అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం అంతకంటే కాదండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారి అమరావతి మహిళ చేస్తున్నటువంటి పాదయాత్రని అమరావతి కోసం కాదు భావితరాల భవిష్యత్తు కోసం అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి అలాగే మేము ఒకే విషయం చెప్తున్నామండి స్టార్టింగ్ నుండి కూడా 2 లక్షల కోట్ల సంపదని అమరావతి రైతు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు త్యాగం చేస్తే బూటకాలతో తల్లి చూపించారు అంటే మాకు అర్థమైంది ఒక్కటే అదే 34000 ఎకరాలు కబ్జా చేస్తుంటే మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానించే వాళ్ళేమో కానీ మేము అమరావతి మహిళ రాష్ట్రానికి ఆదర్శం కావాలి అమరావతి మహిళ అరాచక శక్తులపై పోరాడాలి అమరావతి మహిళ అబల కాదు ఆది పరాశక్తి అని చూపించాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం మేము ఈ పాదయాత్ర చేశాము ఆ పాదయాత్రలో మాకు సహకరించిన ఎన్నో భయాందోళనతో మేము మొదలుపెట్టాము మొదట 29 గ్రామాల ప్రజలుగా వచ్చాము కానీ అది ఆంధ్ర రాష్ట్ర సమస్యగా ప్రజలు గుర్తించారు మా వెన్నంట ఉండి నడిచారు మాకు సమస్య వస్తే వాళ్ళు తిరగబడ్డారు మాకు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మమ్మల్ని పూలతో స్వాగతాలు పలికి పూల మీద నడిపించి పూల వర్షం మా మీద కురిపించారు మేము ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొన్నటువంటి కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చినటువంటి అశేష ప్రజానికానికి ఒక్కసారి అమరావతి మహిళగా పాదాభివందనం చేసుకుంటూ మీ అభిమానం ఇక ముందు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకై మా మీద ఉండాలని మా వెంట మీరు నడవాలని చెప్పి కోరుకుంటూ జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు